విద్యార్థిని విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు, పిల్లలకు అందరికీ కూడా ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమాలు చాలా అభినందనీయం. నిజంగా గుర్రా శ్రీ అనంత త్రిశక్తి పీఠం వ్యవస్థాపకులు శ్రీ గురురాజు స్వామి ఆధ్వర్యంలో దాదాపు 10 సంవత్సరములుగా బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగున ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిజంగా అభినందనీయం. గురురాజు స్వామివారిని అభినందించాలి. ఎందుకంటే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం వేద పండితులతో బాసరకు పోయి లేదంటే ఇతర పుణ్యక్షేత్రాలకు పోయి చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఆ కార్యక్రమాన్ని ఖర్చు లేకుండా వారి దగ్గరికే వెళ్ళి చిన్నారులందరికీ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు నేను కూడా ముఖ్య అతిథిగా 2-3 కార్యక్రమాల్లో అటెండ్ అయ్యాను. దాదాపు 1,015 మంది పిల్లలకు శాస్త్రోక్తంగా వేద పండితులతో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా అనంతపురం పట్టణంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము జరుగుతున్నది వినియోగించుకొని విద్యార్థిని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చి ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని పిల్లలకందరికీ అక్షరాభ్యాసంలో చేయించి వారి ఉజ్వల భవిష్యత్తుకు మీరు తోడ్పడాలని చెప్పి తల్లిదండ్రులందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క గురురాజును అందరూ కూడా అభినందించాలి. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాడంటే ఉచితంగా ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని, ఖర్చుతో కూడిన పని. వారు ఏం చేస్తున్నారో ఒక పీఠము ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా గురురాజు గారిని మరొక్కసారి అభినందిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పి అందరికీ అక్షరాభ్యాసంలో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
త్రిశక్తి సేవాపీఠం ద్వారా శ్రీ గురురాజస్వామి గారు చేస్తున్నటువంటి ఉచిత అక్షరాభ్యాస మహోత్సవంకు చాలామంది చాలా మన ఇంటలెక్చువల్స్ అంతా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓలు అయితేనేమి, ప్రముఖ వ్యాపారవేత్తలు అయితేనేమి, సినీవేత్తలు అయితేనేమి, దర్శకులు అయితేనేమి, డిఈఓలు అయితేనేమి, విద్యారంగంలో కానీ పోలీసు రంగంలో కానీ పనిచేయుచున్నటువంటి వారందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అదేకాక నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమంకు వచ్చుచున్నటువంటి ఈ యొక్క అభినందిస్తున్నటువంటి దాతలకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను.